ఇదిగోండి పాటి, పాప నాలాగుంది కదా పాటి. ఏమో అప్పుడే ఏడ తెలుస్తుంది, కానీ ఉన్నా ఉంటాది. నీవు నీ మేనత్త పోలిక, నీ మేనగోడలు నీ పోలిక, ఆశ్చర్యం లేదు. నా బంగారు తల్లడా ఇంకో బంగారు తల్ల, చాలా సందడి. పాప ఎలా ఉంది శంకర్? పర్వాలేదు బాబా, కోలుకుంటుంది. రాత్రంతా ఏ ప్రాబ్లం లేదు. పాప ప్రోగ్రెస్ని బట్టి రెండు మూడు రోజులు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నారు. మంచిది, ఓ క్షణం అందరం కంగారు పడిపోయాం. మొత్తానికి మనం తాతరం అయిపోయాం శంకర్, మనకు ప్రమోషన్ వచ్చేసింది. అందరికీ వచ్చేసింది. వీడు నాన్న, నేను బావయ్య, వీడు మావయ్య, ఈ డెవిల్ అత్తయ్య. అందరికన్నా పెద్ద ప్రమోషన్ పార్టీది. ఇప్పుడు పార్టీ ముత్తమయ్యారు. నాలుగో తరాన్ని చూస్తున్నావమ్మా. మార్వాడిలో ఒక మంచి పద్ధతి ఉంది. ఇలా నాలుగో తరాన్ని చూసే వాళ్ల కోసం చిన్న బంగారు మెట్లు చేయించి వాళ్లతో తొక్కిస్తారు. అవి స్వర్గానికి వెళ్లే మెట్లని, వాళ్లు తప్పకుండా స్వర్గానికి వెళ్తారని నమ్మకం అంట. అమ్మతో అలా చేయించాలి. మన కుటుంబంలో నాలుగో తరం అంటే ఈశ్వరుకో దుర్గకో పిల్లలు పుట్టాలి. శివకు పుడితే కాదు, నా మనవాళ్లకు పెళ్లిళ్ళై పిల్లలు పుట్టని. అదికప్పురం కట్టించి నాకు బంగారు మెట్లు. పాపకు పెట్టిన పేరు నచ్చింది కదా మామయ్య? చాలా నచ్చింది తల్లి. ఏది ఆ వీడియో చూపించు. చూపి చూపి చూపి. హలో పాఠి. ఎన్న మగి? మాగి. చాలా తమాషాగా ఉంది మీరు నా పేరు పిలుస్తుంటే. అంత తమాషా ఏమున్నది, అది నీ పేరు దానే మగీధర్. ఎందుకు ఫోన్ చేసినావు? ఊరికే గుర్తొచ్చారు. నిన్న ఏంటో మీరు చాలా టెన్షన్లో ఉన్నారనిపించింది. మాట తడబడింది, గొంతు తడారింది, చెమటలు పట్టాయి. టెన్షనా? నాకెందుకు టెన్షను? అదేంటి పాటి, మనవరాలికి డెలివరీ అంటే టెన్షనే కదా మరి. అది కుదా, ఉన్నట్టుండి నొప్పులు అనేసరికి చాలా టెన్షన్ పడిపోయానుపా. అంత టెన్షన్లో ఉంటే ఎందుకు నీకు హాస్పిటల్ వరలే? మాట పడిపోయినట్లుందే. 30 రోజుల్లో తమిళ్ నేర్చేసుకున్నా, బా మాట్లాడానా? ఆమా, సరిగ్గానే మాట్లాడినావు. నన్రి నన్రి. ఇంతకీ ఆ ఫోన్. ఇంకా ఆ మాట ఎత్తలేదు ఏమా అనుకుని నాను ఎత్తేసినాడు. ఏ ఫోన్? నేను మీ చేతిలోంచి తీసుకున్న ఫోన్ పార్టీ. అది మీ పని మనిషిదని చెప్పింది కదా, అంత కాస్ట్లీ ఫోన్ తనకెక్కడిది? ఏదో ఫ్రాడ్లా అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది, తన బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమని నాన్నతో చెప్తాను.
தேவையில்லை. ஆ போன தானிதி காது நாதி தனதன் செப்பிந்து இல்லப்பா நாதி இல்லை இல்லை பாட்டி நேன் கூட விண்ணா பைகா நம்பர் மீது காது தேவி செப்பிந்துகா அது இங்கேதோ நம்பர் அதையே செப்புனானு போன நாதி நம்பர் தானிதி தானி காட கார்டு மாத்திரமே உன்னாதி போன லேது அப்படப்படு நான் போன்லோ தன கார்டு வேசுக்குனி மாட்லாடுதானி அப்படியா மறி தன கார்டு வேசுக்குனி தனு மாட்லாடுக்குடா மீரெந்துக்கு மாட்லாடுத்துனாரு அப்பா மாட வினிப்பின்சிடம் லேது சூடண்டி பெத்தம்மகாரு அண்டே அப்படே அட்லா போனு தீசுக்குனி ஹலோ ஹலோ அறினானு அவளதா ஐனா இ பிரச்சனலன்னி ஏமையா ஏதோ சிஏடி மாதிரி ஈஜி கொடுக்கணும் கதா ஆ மாத்திரம் போலீஸ் புர் உண்டதா உண்டாதி அது ஈட எதுக்கு வாடுத்துனாவு அது அடுக்குத்துனான் எந்துக்கோ நீ பனி மன்சி மீதா நாக்கு அனுமானங்க உந்தி பாட்டி தன மீதா ఒక అన్నే సుంచితే మంచిది అనిపిస్తోంది ఏమంటారు అయ్యో రామ అది పావం మొగుడు తరిమేస్తే వచ్చి ఈడ సేరినాది దాని మీద అనుమానమేమయ్యా వద్దంటారా ఏమీ వద్దు దాని మీద అనుమానము వద్దు కన్ను వేయద్దు సరే మీరన్నారుగా వదిలేస్తాను அப்படியே உண்டான் பாட்டி வணக்கம் வணக்கம் மகி நீ மீத நிண்ட அனுமானம் வச்சினாதி நேன் அந்த போகட்டினாந்தே நேன் ஏமி செப்பினானோ அந்த வின்னாவு கதா அது ஏ நீ ஊ செப்பு ஜாக்கிரத்தகா உண்டு அலகே பெத்தம்மகாரு ఏంది సారు నేనేంటి సంధి ఎట్లనో ఉన్నారు టెన్షన్లో ఉన్నా ఏమైంది సార్ నువ్వు కళావతికి ఇచ్చిన నెంబరు గోమతమ్మ తీసుకుని మనకు ఫోన్ చేసింది సరిగ్గా అదే టైంకి మహీధర్ అక్కడికి వచ్చాడు ఆవిడ ఫోన్ తీసుకుని భార్యకు ఫోన్ చేశాడు మన నెంబరు మహీధర్ చేతులకు వెళ్ళిపోయింది అరే ఇంత దానికి అంత ఫికర్ చేస్తున్నావా ఇప్పుడు మహీధర్కి తెలిస్తే ఏమవుతుంది ఆడ వాళ్లకు నేను ఇచ్చిన నెంబరు కానీ వాళ్ళు ఫోన్ చేసిన నెంబరు కానీ ఈ పేరు మీద లేదు నా పేరు మీద లేదు ఆ మహీధర్ మన దాకా వచ్చే సవాలే లేదు మీరు బేఫిక్రు ఉండండి సార్ హలో దేవి. హాయ్ మమ్మీ. అంజు ఎలా ఉంది? బాగుందిరా, పాప కూడా బాగుంది. అంజు నిద్రపోతుందా? బాగా స్ట్రెయిన్ అవుతున్నావు. నువ్వు ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుని ఉండొచ్చు కదా మమ్మీ. నేను అంజుతో హాస్పిటల్లో ఉండేదాన్ని. లేదులే దేవి, చిన్నదానివి. నువ్వెలా ఉంటావు? అంజు ఇక్కడ ఉన్న రోజులు నేనే ఉంటానులే.